ఇప్పుడైతే మనకు ప్రధానమైన సమస్య ఏదైందంటే తెలుగు యూనివర్సిటీ. ఆ తెలుగు విశ్వవిద్యాలయం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనేది ఎన్టీ రామారావు మానస పుత్రిక. తెలుగు భాషకు ప్రాచీన భాష హోదా తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. అయితే ఏమైందంటే ఈ తెలుగు యూనివర్సిటీ జరుగుతున్న అన్యాయం ఏంటంటే ఈ తెలుగు యూనివర్సిటీ 5 కేంద్రాల్లో ఉందండి. ప్రధాన కేంద్రం హైదరాబాద్ లో ఉంది, ఇంకో కేంద్రం వరంగల్ లో ఉంది, మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు 3 కేంద్రాలు, ఒకటి శ్రీశైలం, ఒకటి కూచిపూడి, ఒకటి రాజమండ్రిలో ఉందండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి గోదావరి పుష్కరాల ఆఖరి రోజున ఆయన రాజమండ్రి ప్రజలకు వాగ్దానం చేశాడు, మీ రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మారుస్తాను, రాజమహేంద్రవరం కేంద్రంగా తెలుగు యూనివర్సిటీని స్థాపిస్తానని చెప్పారు గోదావరి పుష్కరాల ఆఖరి రోజున ఆయన చేసిన ప్రసంగం. అయితే పైసా ఖర్చు లేదు కాబట్టి ఆయన బాబు గారు సొమ్ము కాదు కాబట్టి ఏమంటే రాజమహేంద్రవరం పేరు మార్చేశాడు ఆయన. కానీ తెలుగు యూనివర్సిటీకి వచ్చేటప్పుడు మాత్రం అక్కడ ఏమీ దాన్ని ముట్టుకోలేదండి. ఇక్కడ జరుగుతున్న అన్యాయం మనందరికి బాధ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజమండ్రి, శ్రీశైలం, కూచిపూడి ఈ 3 కేంద్రాల్లో 3 కోర్సులు ఉన్నాయి కేవలం. అక్కడ వరంగల్, హైదరాబాద్ లో కలిసి 16 కోర్సులు ఉన్నాయండి. గత 5 సంవత్సరాలుగా ఏ ఆంధ్రప్రదేశ్ విద్యార్థికి ఆ 2 సెంటర్లో వరంగల్, హైదరాబాద్ సెంటర్లో ఈ 16 కోర్సుల్లో అడ్మిషన్ ఇవ్వలేదండి. పైగా అక్కడ పరిశోధన చేస్తున్నటువంటి ఆల్రెడీ పరిశోధన చేస్తూ ఉన్నటువంటి మన పరిశోధక విద్యార్థులు తన్ని తరివేశారు, అంటే రకరకాలుగా ర్యాగింగ్ చేసి పంపించారన్నమాట. కాబట్టి ఈ నేపథ్యంలో త్వరగా చర్చలు జరిపి ఒక నెల రోజుల్లో సమస్య పరిష్కరిస్తా ఉంటున్నారు. కాబట్టి మన తెలుగు విశ్వవిద్యాలయాన్ని మనం రాజమండ్రి తెచ్చుకుని దాన్ని అభివృద్ది చేయడానికి ముఖ్యమంత్రి గారు కృషి చేస్తారని చెప్పి నాకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుచేతంటే నిన్న ముఖ్యమంత్రి గారు ఇద్దరు ముఖ్యమంత్రి ప్రకటన చేశారు, 9th షెడ్యూల్, 10th షెడ్యూల్ లో ఉన్నటువంటి సంస్థల విషయాలను కూడా మేము నెల రోజుల్లో పరిశీలిస్తాము, అధికారుల మధ్య చర్చలు జరుగుతూ ఉన్నాయి, మేము మళ్లీ కలుస్తామని చెప్పారు. కాబట్టి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి ఇద్దరిని కూడా నేను కోరేదంటే అయ్యా దయచేసి మన అధికారులకి మీరు కొంచెం వేగం పెంచి ఈ 10th షెడ్యూల్, 9th షెడ్యూల్ లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ యొక్క పంపకాలు త్వరగా చేయండి అని చెప్పని వారిని నేను కోరుతున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.